సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ శివార్లోని మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ 1971 లో చిలకమర్రి చంద్రారెడ్డి కుటుంబం మల్లన్న స్వామి ఆలయ నిర్మాణానికి భూదానం చేయడం జరిగిందని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు బోనాలు గంపల కార్యక్రమం యాదవ కుటుంబానికి చెందిన పెరుగు చంద్రయ్య పెరుగు రాధమ్మ నిర్వహిస్తున్నారని అన్నారు. जातर चूस भक्त अट्को भक्त जनल की अटे इंचुमचु नागे जिले जनाल प्रति संवस प्रति संवस सड़े एपड़े अगर जातर जिलापूर ग्रामस्थल की मतलब भारी एपड़ प्रति शासन सब एमएल वाल खचित वाल सहकार वाल जातर प्रमाण तेलंगाना राष्ट्र संगारेड्डी जिला रामचंद्रापुर मंडल तेल्लापूर मुनपालिटी इंत तेल्लापूर ग्राम पंचायती అనే పేరు రావడానికి కారణం కూడా ఈ తెల్లాపూర్ 600 సంవత్సరాల క్రితం ఈ తెల్లాపూర్ అనే గ్రామం తెలంగాణపురం ఇది రాను రాను ఇది తెల్లాపూర్గా మారింది. తెల్లాపూర్గా మారిన తర్వాత ఈ యొక్క గుడి యొక్క విశేషాలు ఏందంటే 1970 లో ఈ గుడిని స్థాపించడం జరిగింది. పెరుగు రాధమ్మ పెరుగు చంద్రయ్య ఆధ్వర్యంలో వెంకట రెడ్డి స్వర్గీయ వెంకట రెడ్డి సన్నాప చంద్రారెడ్డి వారి కుమారులైనటువంటి రామ్ రెడ్డి పోచిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కృష్ణారెడ్డి రంగారెడ్డి గారి యొక్క సహకారంతో ఈ గుడిని స్థాపించడం జరిగింది. యాక్చువల్గా బంధుత్వం మనకి ఎక్కడ మాకు ఎక్కడికి ఉందంటే ఈ మల్లన్న స్వామి అనే వ్యక్తి మల్లారెడ్డి యాక్చువల్గా ఈయన ఏంటంటే వీళ్ళ యొక్క అన్నదమ్ములు ఏంటంటే మొటాటిరెడ్డి గుడాటిరెడ్డి చిట్టపిరెడ్డి కమ్మటిరెడ్డి మల్లారెడ్డి వీళ్ళందరూ అన్నదమ్ములు. వీళ్ళ యొక్క తండ్రి గారి పేరు యాదరెడ్డి. వీరేందంటే మల్లికార్జున స్వామి మా యాదవుల దగ్గర రావడం యాదవులతో ఉండడం యాదవుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కావడం వల్ల యాదవులు మల్లికార్జున స్వామి పూజారుడైండు యాదవులు పూజించడం జరిగింది. మాకు బంధుత్వం అక్కడి నుంచి వచ్చింది. అదే విధంగానేమో అది కాబట్టి ఈ యొక్క గుడి యొక్క దాతలు కూడా వాళ్ళే. వాళ్ళు ఎవరంటే వెంకటరెడ్డి చంద్రారెడ్డి రామరెడ్డి పోచిరెడ్డి సత్యనారాయణరెడ్డి కృష్ణారెడ్డి రామరెడ్డి వీరే ఇవ్వడం జరిగింది. వారి ఆద్యంలో 1970 నుంచి సుమారుగా నాకు తెలిసి ఇప్పటికీ 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం పూజతో కానీ వీళ్ళు ఎప్పటికీ నియమ నిష్ఠలతోటి పూజ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా పూజారులు వీళ్ళందరూ వచ్చి ప్రతి సంవత్సరం జనవరి మొదటి వారంలోనే ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. మల్లికార్జున కళ్యాణ ఉత్సవం చేయడం జరుగుతుంది. దీని తర్వాత సోమవారం రోజు కొండపోచమ్మ బోనాలు కూడా చేస్తారు. అప్పటి నుంచి ఇది ఒక స్థలం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఎవరైతే భక్తులు వస్తున్నారో వారందరికీ కూడా మంచి జరిగింది. ఎవరైతే వచ్చి పూజించుకుంటున్నారో ఎవరైతే ముక్తరో వాళ్ళందరికీ మంచి జరిగింది. కాబట్టి అప్పటి నుంచి 50 సంవత్సరాలుగా పెరుగు రాధమ్మ పెరుగు చంద్రయ్య ఆధ్వర్యంలో ఇది అప్రయత్నంగా జరుగుతుంది. దీన్ని ఇప్పటి వరకు వీళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. వీళ్ళు మాత్రం వీళ్ళు పూజ చేస్తున్నారు. వీళ్ళ యొక్క వీరికి సహకారం మా పోచిరెడ్డి కుమారులు అయినా కానీ కృష్ణారెడ్డి కుమారులు మళ్ళా సత్యనారెడ్డి కుమారులు మా రామరెడ్డి కుమారులు వీళ్ళు ఇప్పటికీ కూడా సహకారం అందిస్తున్నారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ పూజ చేస్తున్నారని తెలియజేస్తున్నారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.